ఇప్పటి వరకు మనం 30 అడుగులకు పైగా ఉన్న పాముల్ని అలానే 300 కేజీల బరువున్న పాముల్ని చూస్తుంటాం. కానీ 48 అడుగుల పొడవుండే పాముని ఇంకా దాని బరువు ఏకంగా 1000 కేజీల పైగా ఉంటే నిజంగానే అంతటి పెద్ద పాము ఈ భూమి మీద బ్రతికిందంటారా? నిజంగానే బ్రతికింది. దాని పేరే టైటనోబోవా. 60 మిలియన్ల సంవత్సరాల క్రితం ఇది ఒక రాజ్యమేలిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతేకాదు, అప్పటి కాలంలో బ్రతికిన జంతువులకి ఇది ఒక పెద్ద మాన్స్టర్ కూడా. మరి ఇంత బలమైన పాము అసలు ఈ భూమి మీదకి ఎలా వచ్చింది? అలానే ఎవరూ చంపలేనంత ఇంత బలమైన పాము ఎలా చనిపోయింది? ఇంకా ఇది అప్పటి కాలంలో బ్రతికే జంతువులకి ఎలాంటి నరకాన్ని చూపించింది? అంతేకాకుండా ఈ డైనోసార్స్, ఈ టైటనోబోవా పాములు నిజంగానే కొట్టుకుని చంపుకునేవా? ఇలాంటి వింతైన విషయాలన్నీ ఈ ఒక్క వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోకి 10,000 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అసలు ఈ టైటనోబోవా అనే పాము కొన్ని లక్షల సంవత్సరాల క్రితం బ్రతికిందని మనకెలా తెలిసిందంటే, సౌత్ అమెరికాలోని కొలంబియాలో ఉన్న సెరోజోన్ కోల్ మైన్కి కొంతమంది జియాలజీ స్టూడెంట్స్ ఫీల్డ్ ట్రిప్ కని అక్కడికి వెళ్లారు. అందులో ఫ్యాబియాని హెరరా అనే ఒక స్టూడెంట్కి ఒక రాయి మీద ఆకుల టెక్చర్ ఉండటం గమనించి దాన్ని తన పైనున్న ప్రొఫెసర్ కార్లోస్ జెర్మిల్లో అనే జియాలజిస్ట్కి ఇచ్చాడు. ఈ టెక్చర్ను చూసిన ఈ ప్రొఫెసర్కి ఎందుకో డౌట్ వచ్చి కొంతమందిని ఒక టీమ్గా తీసుకువెళ్ళి ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో అని వెతకటం మొదలుపెట్టారు. అలా రీసెర్చ్ చేయడానికి వెళ్ళిన వీళ్ళకి 2003లో ఒక వింతైన ఆకారం ఉన్న ఒక బోన్ పార్ట్ అనేది దొరికింది. దాన్ని తీసుకువచ్చి టెస్ట్ చేయగా అదేంటో వాళ్ళకి అర్థం కాక అది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం బ్రతికిన క్రోకోడైల్ బోన్ పార్ట్ ఏమో అని అనుకున్నారు. అది కూడా డౌట్ఫుల్గానే. అంతేకాకుండా వీళ్ళు ఇక్కడతో ఆగకుండా ఈ కోల్ మైన్లో దీని పూర్తి అస్థిపంజరం దొరుకుతుందేమో అని రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. అలా వీళ్ళు వెతగ్గా చివరికి 2009లో ఒక భయంకరమైన నిజం అనేది బయటపడింది. అదేంటంటే, ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం బ్రతికిన అతి పెద్దదైన టైటనోబోవా అనే పామని. 2009లో వీళ్ళకి ఆ కోల్ మైన్లోనే ఏకంగా 30 టైటనోబోవా అస్థిపంజరాలు దొరికాయి. ఈ విషయం తెలిసిన అక్కడి వారందరూ చాలా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఒక్కసారి ఈ ఫోటోను చూడండి. మీకు ఎడంవైపు కనిపిస్తున్నది ప్రస్తుతం బ్రతికి ఉన్న గ్రీన్ అనకొండ వెన్నుపూస. అలానే మీకు కుడివైపు దానికి 10 పెద్దదిగా కనిపిస్తున్నదే ఈ టైటనోబోవా యొక్క వెన్నుపూస. బేసిక్గా మనం ఇప్పుడు బ్రతికి ఉన్న గ్రీన్ అనకొండను చూసే ఇది ఎంత బలమైన పామో అని ఆశ్చర్యపోతుంటాం. అలాంటిది దానికి 10 పెద్దదైన పాము కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద బ్రతికిందని తెలుస్తుంటేనే ఆ విజువల్ ఊహించుకోవటానికి మనకి చాలా భయం కలుగుతుంది. ఎందుకంటే దాని పొడవు వచ్చి 48 అడుగులు, బరువు వచ్చి సుమారు 1300 కేజీల వరకు ఉంటుంది కాబట్టి. అంటే దీని డైమెన్షన్స్ని బట్టి ఆలోచిస్తే ఇది ఒక పెద్ద హిప్పోను కూడా చాలా ఈజీగా తినేయగలుగుతుంది. అలానే ఈ పాము నేల మీద కంటే నీటిలోనే చాలా స్పీడ్గా వెళ్ళగలుగుతుంది. ఇది ఎక్కువగా అప్పటి కాలంలో బ్రతికిన అతి పెద్ద చేపల్ని, అతి పెద్ద తాబేళ్ళని, ఇంకా చాలా ఇష్టంగా తినే అతి పెద్ద మొసళ్ళని కూడా చాలా దారుణంగా వేటాడి చంపి తినేది. ఈ పాముకి ఏదైనా ఆహారం దొరికిందంటే అది బ్రతుకుండగానే దారుణమైన నరకాన్ని చూసి చనిపోతుంది. ఎందుకంటే ఈ టైటనోబోవా అనే పాము దాని బలమైన శరీరంతో వాటిని గట్టిగా చుట్టేసి ఎముకలు విరిగిపోయేలా చేసి ఇంకా చివరికి వాటికి ఆక్సిజన్ కూడా అందకుండా చేసి వాటిని అంత దారుణంగా చంపి తినేస్తుంది. విచిత్రం ఏంటంటే, ఈ పాము యొక్క క్రింది దవడ దాని తల వెనుక భాగం వరకు అటాచ్ అయి ఉండటం వల్ల ఇది దాని నోటిని కూడా చాలా పెద్దదిగా తెరవగలుగుతుంది. అందువల్లనే ఈ పాము ఇంతటి భయంకరమైన పెద్ద మొసళ్ళని కూడా చాలా ఈజీగా చంపి తినేస్తుంది. పొరపాటున దాని కంట ఏదైనా పడిందంటే దాని డెత్ డేట్ అనేది ఆ రోజే కన్ఫామ్ అవుతుంది. ఈ టైటనోబోవా పాము నుంచి తప్పించుకోవటం అనేది ఇంపాసిబుల్. నరకం చూపించి మరీ చంపేస్తుంది. అయితే ఇంతటి భయంకరమైన పాము గురించి తెలుసుకున్న చైనీస్ ఫ్రెంచ్ ఆర్టిస్ట్ దీని అస్థిపంజరాన్ని తనే తయారు చేసి 2012లో ఆస్ట్రేలియాలో ఉన్న గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అనే మ్యూజియంలో దీన్ని డిస్ప్లేగా పెట్టడం అనేది చేశారు. ఈ అస్థిపంజరాన్ని చూసిన జనాలు కూడా అప్పట్లో ఇంతటి భయంకరమైన పాము బ్రతికిందా అని దీన్ని చూసి స్టన్ అయిపోయారు. అంతేకాకుండా స్మిత్సోనియన్ అనే టీవీ ఛానల్ వాళ్ళు కూడా ఏకంగా దీని ఆకారాన్ని క్రియేట్ చేసి అది నిజంగా బ్రతికి ఉంటే ఎన్ని అడుగులు పొడవు ఉండేది, అలానే ఎంత లావు ఉండేది కూడా చాలా క్లియర్గా విజువల్ రూపంలో క్రియేట్ చేసి చూపించారు.
ఈ టైటనోబోవా విజువల్ని న్యూయార్క్ సిటీలో ఉన్న గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ అనే మ్యూజియంలో డిస్ప్లేగా పెట్టారు. దీంతో ఈ విషయం అన్ని న్యూస్ ఛానల్స్లో ఒక న్యూస్గా రాగా ఈ విషయం తెలుసుకున్న జనాలందరూ స్టన్ అయిపోయారు. అంతేకాదు, ఇంతటి బలమైన పాము అప్పట్లో ఈ భూమి మీద బ్రతికిందా అని ప్రపంచం అంతటా ఈ న్యూస్ వైరల్ అయిపోయింది. ఈ మ్యూజియంలో ఉన్న దీని ఆకారాన్ని రియల్గా చూడటానికి కూడా ఇక్కడికి చాలా మంది వచ్చి వెళ్ళేవాళ్ళు. ఇంకా రియల్గా ఈ పామును చూసిన వాళ్ళు ఆ ఎక్సైట్మెంట్ని కూడా మాటల్లో చెప్పలేకపోయారు. దీని ఆకారాన్ని చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఈ టైటనోబోవా పాము యొక్క బ్లడ్ అనేది చల్లగా ఉంటుంది, అందుకే ఇవి వేడిగా ఉండే ప్రదేశాల్లోనే బ్రతకగలుగుతాయి. ఇవి ఈ భూమి మీద 10 మిలియన్ల సంవత్సరాల వరకు బ్రతికాయి. తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పుల వలన ఇవి ఉండే ప్రదేశాలు వేడిగా కాకుండా చల్లగా అయిపోవటంతో ఆ వాతావరణంలో ఇవి బ్రతకలేక ఈ టైటనోబోవా పాములన్నీ చనిపోవటం జరిగింది. అయితే ఇదంతా ఒకెత్తైతే చాలామంది ఈ డైనోసర్లు టైటనోబోవా పాములు చాలా దారుణంగా కొట్టుకుని చంపుకుని బ్రతికాయని అనుకుంటున్నారు. కానీ ఫ్రెండ్స్, అది నిజం కాదు. ఎందుకంటే డైనోసర్లు చనిపోయిన 10 మిలియన్ల సంవత్సరాల తర్వాత ఈ టైటనోబోవా అనే పాము అనేది పుట్టింది. ఈ విషయం తెలియని చాలామంది నిజంగానే ఈ డైనోసర్లు టైటనోబోవా పాములు చాలా దారుణంగా చంపుకుని బ్రతికాయని అనుకుంటున్నారు. అయితే ఈ భూమి మీద 800,000 సంవత్సరాల క్రితం బ్రతికిన అతి భయంకరమైన జంతువులు ఉన్నా కూడా ఈ డైనోసర్స్కి అలానే ఈ టైటనోబోవా పాములకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ రెండు అతి పెద్దవి కాబట్టి. ఒకవేళ నిజంగానే ఈ రెండు ఒకే కాలంలో ఒకే ప్రదేశాల్లో బ్రతికి ఉంటే ఈ రెండిటిలో ఏది బలమైంది అయి ఉంటుందని చాలామంది సైంటిస్టులు ఫిక్షనల్గా ఆలోచించగా కొంతమంది టీరెక్సే గెలుస్తుందని మరికొంతమంది టైటనోబోవే గెలుస్తుందని ఆర్గ్యూ కూడా చేసుకున్నారు. టీరెక్స్ నిజంగానే చాలా పెద్ద డైనోసార్. ఇది 40 అడుగుల లెంత్ని అలానే సుమారు 7,000 కేజీల బరువు వరకు ఉంటుంది. ఇంకా దీని బలం మొత్తం దాని బలమైన గోళ్ళు అలానే దాని బలమైన దవడలు ఇంకా వాటి పళ్ళు. వీటి సహాయంతోనే ఇది వేటినైనా అతి క్రూరంగా చంపి తినేస్తుంది. అలానే ఈ టైటనోబోవా కూడా తక్కువేం కాదు. ఇది సుమారు 48 అడుగుల పొడవుని ఇంకా 1300 కేజీల పైగా బరువు ఉంటుంది. దీని స్ట్రెంగ్త్ మొత్తం దీని అతి బలమైన బాడీనే. ఇది వేటినైనా దాని బాడీతో గట్టిగా చుట్టేసి వాటి ఎముకలు విరిగిపోయేలా బలంగా నలిపేసి ఇంకా ఊపిరి కూడా ఆడకుండా ఉండేలా చేసి అత్యంత దారుణంగా ఈ పాము చంపేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ టీరెక్స్ యొక్క బలాన్ని అలానే ఈ టైటనోబో యొక్క బలాన్ని ఈ రెండు ఎంత బలమైనవో తెలుసుకున్నారు. మరి ఇప్పుడు మీరే చెప్పండి, నిజంగానే ఈ రెండు దాడి చేసుకుంటే ఏది గెలిచిద్దో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మన నెక్స్ట్ వీడియో ఈ టైటనోబోవా అనే పాము నిజంగానే ఇప్పటి కాలంలో మన మధ్యన బ్రతికి ఉంటే మన జీవితాలు ఎలా ఉండేవి, ఇంకా దాంతో మనం ఎలా పోరాడవలసి వచ్చేది, అలానే వాటిని నిజంగానే మనం కంట్రోల్ చేయగలమా లేదా, ఇంకా ఆ పాముని మనం చంపగలమా లేదా, ఇలాంటి అద్భుతమైన విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఆ వీడియోని మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలానే ఈ వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.